2019-20 వికారనామ సంవత్సరంలో వచ్చే హిందూ పండుగల వివరాలను పండితులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఇటీవల విజయవాడలో జరిగిన పంచాంగకర్తల సమ్మేళనంలో రాబోయే సంవత్సరంలో పర్వదినాలు, గ్రహణాలు, వ్రతాల తేదీలపై అన్ని సాంప్రదాయాలు వివిధ శాఖలకు చెందిన పండితులతో సమగ్రంగా చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చినట్లు వారు వివరించారు. దీనివల్ల ప్రజలకు పండుగల విషయంలో సందేహాలు తావులేకుండా పోతుందని చెప్పారు. 2019-20 వికారనామ సంవత్సరంలో వచ్చే పండుగల వివరాలు: ఉగాది ఏప్రిల్ 6 2019, శ్రీరామనవమి ఏప్రిల్ 13 2019, రాఖీ ఆగస్టు 15 2019, శ్రీకృష్ణాష్టమి ఆగస్టు 23 2019, వినాయక చవితి సెప్టెంబర్ 2 2019, దుర్గాష్టమి అక్టోబర్ 6 2019, మహర్నవమి అక్టోబర్ 7 2019, విజయదశమి అక్టోబర్ 8 2019, దీపావళి 27 అక్టోబర్ 2019, నాగుల చవితి 31 అక్టోబర్ 2019, కార్తీక పౌర్ణమి నవంబర్ 12 2019, సుబ్రహ్మణ్య షష్ఠి డిసెంబర్ 2 2019, ముక్కోటి ఏకాదశి జనవరి 6 2020, భోగి జనవరి 14 2020, మకర సంక్రాంతి జనవరి 15 2020, కనుమ జనవరి 16 2020, రథసప్తమి ఫిబ్రవరి 1 2020, భీష్మ ఏకాదశి 5 ఫిబ్రవరి 2020, మహాశివరాత్రి 21 ఫిబ్రవరి 2020, హోలీ మార్చి 9 2020. 2019-20 పండుగల వివరాలు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందిన పండితులు తమ దైన శైలిలో కాలాన్ని గణించి పంచాంగాలు, క్యాలెండర్లు, ముహూర్తాలు నిర్ణయిస్తుండడం అబ్బురపరుస్తుందన్నారు.